జనార్తులలో రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ముఖ్యంగా తమ్నేళ్ళు వాళ్ళకైతే పిఎం కిసాన్ మోడీ పైసలు పంతొమ్మిదో విడత విడుదలకు సిద్ధంగా ఉంది కాకపోతే తప్పనిసరిగా నాలుగు కండిషన్లు నాలుగు కండిషన్లలో ఏ ఒక్కటి మిస్టేక్ అయినా కానీ మోడీ పైసలు మన ఖాతాలలో పడాయి ఇది నేను చెప్పిన ముచ్చట కాదు మోడీ సార్ చెప్తున్నటువంటి ముచ్చట మరి ఈ నాలుగు కండిషన్లు ఏంటి ఏం కథ తెలుసుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం ఈ వీడియోను పూర్తిగా చూడాలి మొట్టమొదటిగా మనకు నాలుగు కండిషన్లు పూర్తయిన తర్వాతనే మనకు డబ్బులు అనేటి ఖాతాల జమ అవుతాయి పంతొమ్మిదో విడత వచ్చే ముందు పద్దెనిమిదో విడత పడ్డది కదా దాంట్లో డబ్బులు పడిన వాళ్ళు కూడా ఇంతకుముందు మన వీడియోల కింద కామెంట్ పెట్టారు వాళ్ళకు కూడా ఒక విడత పైసలు ఎప్పుడైనా మనకు అవైలబుల్గా వాడే అవకాశం ఉంటుంది పద్దెనిమిదో విడత వాడినోళ్ళకు కూడా మీరు ఈ నాలుగు పనులు పూర్తి చేసుకుంటే పద్దెనిమిదో విడత కూడా మీ ఖాతాల్లో పడే అవకాశం ఉంటుంది అది కూడా మీకు గుర్తు చేయడం జరుగుతుంది మరి ఈ నాలుగు కండిషన్లు ఏంటి ఎట్టెట్లా పూర్తి చేయాలి ఏం కదా అన్నది మీకు ఈ వీడియోలో స్పష్టంగా ఉంది మీరు వీడియో చూసిన వాళ్ళు ఇటు తెలంగాణ రైతాంగం కావచ్చు ఆంధ్ర రైతాంగం కావచ్చు ఎవరైనా సరే మనము ఒక్కోళ్ళ గ్రూపులలో ఒక్కోళ్ళు అన్నదాతల గ్రూపులలో షేర్ చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే ఈ పిఎం కిసాన్ పైసలు అనేటివి మా తెలంగాణ మా ఆంధ్రాకి సంబంధించినవి కావు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కూడా కావు కానీ ఈ రెండు రే తెలుగు రాష్ట్రాల భాష కాబట్టి మనకు ఇద్దరికి సంబంధమే ఇది భారతదేశానికి మొత్తం సంబంధించిన ముచ్చట కానీ హిందీ రాపా తెలుగులని మాట్లాడబడుతుంది అందుకనే మనం మనం దోస్తులం ఇంతకుముందు అన్నదమ్ములం కాబట్టి కలుపుకొని షేర్ చేసుకోవాలి వీడియోని మాత్రం సంపూర్ణంగా అంటే పూర్తిగా చూడండి సూతే మనకు మంచిగా అర్థమయ్యే భాషలోనే అర్థమయ్యే రీతిలోనే స్పందించడం జరిగింది మరి మీరు పిఎం కిసాన్ పైసలు పొందడానికి బాధపడుతున్నట్టయితే మీ పూర్తి వివరాలు అంటే మీరు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడి వారైనా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను మీ కామెంట్కే స్పందించడం జరుగుతుంది అంటే మీరు నిజమైన తోటి గనక మీరు కామెంట్ చేస్తే నేను మీ కామెంట్కు కింద వివర చేయడం జరుగుతుంది ఎందుకు మీకు డబ్బులు పడతలే ఏం కథ అన్నది ఇంకా వీడియోనైతే చూసే ప్రయత్నం చేయరి మళ్ళీ వీడియోలో లాస్ట్లో కలుసుకుందాం పంతొమ్మిదో విడత మోడీ పైసలు డేటు అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి మోడీ పైసలు వాడాలంటే పద్దెనిమిదో విడత కూడా మందికి డబ్బులు వాళ్ళేవాట డైరెక్ట్ మోడీసారి చెప్తుండు ఖచ్చితంగా భూ సమగ్ర సర్వే కావచ్చు ఆధార్ కార్డు బ్యాంక్ టు లింకు కావచ్చు నాలుగు పత్రాలతో అంటే నాలుగు నిబంధనలతో కూడిన పిఎం కిసాన్ ఫోల్డర్ అనేది కంపల్సరీగా ఉండాలి అని మోడీసారి చెప్తున్న ముచ్చటయ్యో ల్యాండ్ వెరిఫికేషన్ తప్పనిసరి ఈకేవై ఈకేవైసీ మాదిరిగానే మీ భూమిని వెరిఫై చేసుకోవడం చాలా అవసరము ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతుకు తప్పనిసరి ల్యాండ్ వెరిఫికేషన్ ప్రపోజ్ పూర్తిగా చేయవలసి ఉంటుందట ఇక ప్రభుత్వం స్పష్టం చేసింది దీని మీద ముచ్చట ఏంది కథ ఏంది కథయింది ఏంది మనం తెలుసుకుందాము డేట్తో సహా చూపిస్తాం మీకు ఈ అప్డేట్ ఎన్న వచ్చింది ఏం కథ అనేది ఎందుకంటే మానవులు ముందుగా ఉచ్చిలు పడతారు ఏ ఇది ఉత్తపుణ్యానికి వీడు పేకు వేచిను పాకు వేచిన అంటారు అందుకనే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే మనవాళ్ళు జర్ర ఓపికతోటి చూస్తారు కింద జోడురి ఇరవై నాలుగు తారీఖు నిన్న పిఎం కిసాను రైతులకు అలార్ట్ అంటే అర్థమైంది కదా హలార్ట్ అంటే నాలుగు పనులు వెంటనే పూర్తి చేయండి లేదంటే డబ్బులు కట్టు అర్థమైందా ఇరవై నాలుగో తారీఖు నాడు అప్డేటు ఇది మోడీ సార్ మనకిచ్చిన అలార్ట్ అన్నట్టు అలాట్ ఏంటంటే నాలుగు పనులు కనుక మనం వెంటనే పూర్తి చేయకపోతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం లబ్ధిదారులకు లబ్ధిదారులు నమోదైన రైతులు పంతొమ్మిదో విడత ఆర్థిక సహాయాన్ని అందుకోవాలంటే ఈ పనులు తప్పక పూర్తి చేయాలి మనకు కొంతమంది కింద కామెంట్లు పెట్టిరు పద్దెనిమిదో విడత కూడా పైసలు వాళ్ళేవని అన్నలు దయచేసి ఎవరు కామెంట్ పెట్టిరో తప్పక మీరందరూ ఈ వీడియోని చూడాలి ఎందుకంటే ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ మోడీ సార్ ఏం వివరించి అంటే ఏమేం పనులు చేయాలి రైతులు గీ గీ పనులు చేసి ఉంటే అంటే నాలుగు నిబంధనలు నాలుగు పనులు వెంటనే చేస్తే మీకు గనక మోడీ పైసలు ఖచ్చితంగా మీ ఖాతాలో పడతాయని అని చెప్పిండు పద్దెనిమిదో విడత పదిహేడో విడత పైసలు మొన్నటిదాకా టైం ఉండే ఒకవేళ మీకు గనక మీరు ఈ మధ్యలోనే చేసుకుంటే మీకు పదిహేడో విడత పైసలు కూడా పడి ఉండవచ్చు ఇక పంతొమ్మిదో విడత డేటు అనౌన్స్ చేసినప్పుడు మాత్రం పదిగోడో విడత పైసలు ఉండవు ఒక విడత పైసలే ముందుగా ఉంటాయి మీకు యాదించుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడు పద్దెనిమిదో విడత పైసలు పడడం వాళ్ళకి కూడా పడే అవకాశం ఉంటుంది అన్నట్టు రెండు విడతల పైసలు మాత్రం తప్పనిసరిగా పడతాయి అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం లబ్ధిదారులకు అలాక్టు లబ్ధిదారులుగా నమోదైన పంతొమ్మిదో విడత ఆర్థిక సహాయాన్ని అందుకోవాలని కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి లేదంటే అకౌంట్లో డబ్బులు వాడవు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా రైతులకు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న సంగతి తెలిసింది అయితే ఈ ఫండ్స్ అందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి అంటే ఏదైతే మోడీసార్ వీటిన నియమాలు నిబంధనలు ఉన్నాయో అవి తప్పనిసరిగా తెలంగాణ అది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు ఇంకా వేరే తెలంగాణ ఆంధ్ర కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కావచ్చు ఈ యొక్క ఏవైతే పగడ్బందీగా వీళ్ళు వచ్చినటువంటి నాలుగు కండిషన్లు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అనుసరించాలి లేకపోతే మోడీ పైసలు మన ఖాతాలలో పడై అది మోడీసారి చెప్తున్న ముచ్చట రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి యోజన స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు బ్యాంక్ అకౌంట్లో ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున అంటే ప్రతి విడతకు రెండు వేల చొప్పున డిపాజిట్ చేస్తూ వస్తోంది ఏటా మొత్తం ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు ఆరు వేల రూపాయలు అందజేస్తోంది ఇటీవలనే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో పద్దెనిమిదో విడత నగదు జమ చేసింది ఇది అందరికీ పద్దెనిమిదో విడత రానోళ్ళు కూడా కింద మీరు కామెడీ చేయొచ్చు ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే మొన్న కన్న పెట్టింది కాబట్టి ఆయన గురించి స్పెషల్గా నేను మాట్లాడుతున్నా అంటే అన్న అంటే ఒక్కన్నని కాదు అట్లాంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు మరి పద్దెనిమిదో విడత డబ్బులు పడని వాళ్ళు పద్దెనిమిదో విడత నగదు కూడా మనకు జమ చేసినా కానీ మనకు పడే అవకాశం ఉంటుంది మీరు భయపడవద్దని చెప్తున్నాను ఎందుకంటే ఇక త్వరలోనే పంతొమ్మిదో విడత నిధులు కూడా రానున్నాయి అయితే ఈ ఫండ్స్ అందాలంటే రైతులు చేయవలసిన పనులు ఇవు తెలుసుకుందాం పనులు ఏం పనులు ఏం కథ ముఖ్యంగా మనకు నాలుగు అలర్ట్లు విధించింది కాబట్టి ఆ నాలుగు అలర్ట్లు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మొదటిది బ్యాంక్ అకౌంట్ వివరాలు పిఎం కిసాన్ యోజన కింద నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తారు ప్రతి విడతలో డబ్బు అకౌంట్లోకి సక్రమంగా డిపాజిట్ అవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి మన బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలి ఇక బ్యాంకు వివరాలు అందించిన ఒకటి ముందు రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు ముందుగా మనం చెక్ చేసుకోవాలి అంటే కొత్తగా అప్లై చేసుకుంటున్నారు కావచ్చు ఏదైనా బ్యాంకు ఇష్యూస్ వచ్చి మనం బ్యాంక్ అకౌంట్ కొత్తగా యాడ్ చేసుకునే అయినా సరే అలానే బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉండాలి డీబీటీ ఆప్షన్ అనేది ఉంటుంది అది మన చదువుకున్న వాళ్ళు అయితే చూసుకుంటారు కానీ చదువుకోని వాళ్ళు అయితే మండల ఆఫీస్ దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటాడు ఆయన కనుక ఇస్తే మొత్తానికి ఆపరేషన్ మొత్తం ఆయనే చూసుకుంటాడు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే అకౌంటు యాక్టివ్గా లేకపోతే మీకు పైసలు రావు అంటే ఈ ఫండ్స్ పొందలేరు ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే మనకు డీబీటీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో మన ఖాతా యాక్టివ్గా లేకపోయినా మన ఖాతాల డీబీటీ అనేది ఎనేబుల్ లేకపోయినా మనకు పైసలు రావు డీబీటీ అంటే మనం అనాదనం పోయి మన ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే రన్నింగ్లో లేదు అంటే ఒకవేళ పైసలు ఉన్నా కానీ ఆరు నెలల తరబడి మనం ఎలాంటి పైసలు వేసి తీయకపోయినా ప అకౌంట్ అనేది అది రన్నింగ్లో ఉండదు అప్పుడు మనం ఒక పేపర్ రాసిస్తే అక్కడ ఉన్న మేనేజర్ కావచ్చు బ్యాంకులు కావచ్చు అనాదనం ఐదు నిమిషాలల్లో డీబీటీని ఎనేబుల్ చేసి పెడతారు మన అకౌంట్ రన్నింగ్లో పడిపోద్ది ఆ పని అయిపోయిన తర్వాత రెండోది ల్యాండ్ వెరిఫికేషన్ తప్పనిసరి ఈకేవైసీ మాదిరిగానే భూమి వెరిఫై చేసుకోవడం చాలా అవసరం ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతులకు తప్పనిసరిగా ల్యాండ్ వెరిఫికేషన్ ప్రపోజ్ అయితే పూర్తి చేయవలసి ఉంది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఈ ప్రపోజ్ పూర్తి కాకపోతే రైతుల ఖాతాలలో నగదు మాత్రం జమ కాదు పైసలు అందవని బాధపడద్దు అనే ముచ్చట మాత్రం తీసుకొస్తుంది మరి ల్యాండ్ వెరిఫికేషన్ కోసం అసలు ల్యాండ్ వెరిఫికేషన్ అంటే ఏంది ఏం కథ మనకు ల్యాండ్ వెరిఫికేషన్ గురించి ఈకేవైసీ ఈ ఒక పిఎం కిసాన్ పైసలలోనే ల్యాండ్ వెరిఫికేషన్ అంటే ఏంది ల్యాండ్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి దాని మీద నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎందుకంటే ల్యాండ్ వెరిఫికేషన్ ద్వారా ఈసారి ఈసారి అయితే దాదాపు దాదాపు అంటే దాదాపు ఒక మన తెలుగు రాష్ట్రాలలోనే నాలుగున్నర లక్షల మంది ఈ యొక్క ల్యాండ్ వెరిఫికేషన్ ఆప్షన్ చేసుకోకపోవడం ద్వారా పిఎం కిసాన్ డబ్బులు పొందలేదు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఇక దాని గురించి నేను చేస్తా కానీ అప్లికేషన్ ఫామ్ను అప్లికేషన్లోని ఫాములు తప్పులు చూసుకోవాలి అప్లికేషన్ ఫాము ఏదైనా తప్పులు ఉంటే పిఎం కిసాన్ ఫండ్స్ రాకపోవచ్చు ఉదాహరణకు మీ పేరు ఇంగ్లీష్లో కాకుండా హిందీలో రాయడం లేదా మీ ఫామ్లో ఉన్న ఇతర లోపాలు ఉంటే అవి ఆలస్యం కావచ్చు లేదా నిలిచిపోవచ్చు కూడా అప్లికేషన్ను వివరాలు సరిగ్గా ఉండాలి మనం కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పీఎం కిసాన్ ఫామ్ నింపుతాం కదా దాంట్లో సరిగ్గా లింపాలి అని మనకి ఇక్కడ అర్థం చేస్తున్నటువంటి విషయం ఏదేమైనప్పటికీ పిఎం కిసాన్ పైసలు పొందాలంటే మనము అన్ని రకాల ప్రయత్నాలు ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మనకు ఇచ్చారో అన్ని రకాల అర్హతలు అన్ని రకాల ఈ ఇవి అసలు ముచ్చట ఇది ఆధార్ టు బ్యాంకు లింకు ఇది కూడా ఇవి మూడో ఆప్డేట్ అన్నట్టు మనం ఇప్పటికి ల్యాండ్ వెరిఫికేషన్ చూసాము అలాగే ఏది చూసామంటే ఇంకా ఈ కేవైసీ గురించి ఇప్పుడు బ్యాంక్ టు ఆధార్ లింక్ చూద్దాం బ్యాంకు టు ఆధార్ లింక్ ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకు చేసుకొని రైతులు పిఎం కిసాన్ నిధులు కోల్పోయే ప్రమాదం ఉంది పథకం లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ వేయాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ ఎందుకు వేయాలనుకుంటే వాళ్లకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు బ్యాంకు ఖాతా లింక్ ఉంటే మన ఖాతా నుంచి మనం ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మనము ఇంతకుముందు మన యొక్క ఆదాయం ఎంత ఇప్పుడు ఎంత అని కూడా వాళ్ళు ప్రతిసారి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకు ఉంటే ఈజీగా తెలుసుకుంటారు అందుకనే బ్యాంకు టూ ఆధార్ లింకు దీంట్లోనే గుర్తించరు ఎవరిని ఎవరైతే గవర్నమెంట్ అధికారులు వాళ్ళు వీళ్ళు నెలకు లక్షల ట్రాన్స్ఫర్లు ఏస్టులందరినీ ఈ బ్యాంకు టు ఆధార్ లింకులోనే గుర్తించి వాళ్ళకు నిలిపివేయడం జరిగింది అందుకనే బ్యాంకు టు ఆధార్ లింకు తప్పనిసరిగా ఉండాలి ఇక ఇందులో లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బ్యాంకు టు ఆధార్ కార్డు లింకు చేసుకోవాలి ఇది ప్రభుత్వం కోరిన ముచ్చట మరి పిఎం కిసాన్ పొందడంలో ఏవైనా జాప్యాలు నివహారించి మీ బ్యాంకును సంప్రదించాలి వీలైనంత త్వరగా లింకును ప్రాసెస్ పూర్తి చేసుకోండి ఈ బ్యాంకు టు ఆధార్ లింక్ ఏదైతే ఉందో వీలైనంత తొందరగా మనం పూర్తి చేసుకుంటే మనకు పంతొమ్మిదో విడత పైసలు పడబోతున్నాయి కాబట్టి మోడీ సారు ఈ నాలుగు కండిషన్లు చెప్పింది కదా మనం నాలుగు కండిషన్లు ఇన్నోళ్లకు మీకేనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయొచ్చు కామెంట్ రూపంలో నేను మీకు స్పందించడం జరుగుతుంది మళ్ళీ వీడియో చేసినప్పుడు మీ పూర్తి వివరాలతో మీరు స్పందిస్తే కనుక నేను మీకు కంపల్సరీగా కింద కామెంట్ రూపంలో మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎప్పుడు విడుదల చేస్తారు అసలు ముచ్చట ఇదన్నట్టు ఇప్పుడు కండిషన్లు అయితే చెప్పారు మరి ఎప్పుడు విడుదల చేస్తారు పీఎం కిసాన్ వాయిదాలు సంవత్సరానికి మూడు సారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందజేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి పంతొమ్మిదో విడత రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందని ఖచ్చితమైన తేదీ వివరాలు పిఎం కిసాన్ వెబ్సైట్లో స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పుడు మనం చూసుకుంటే ఫిబ్రవరి నాటికి ఫిబ్రవరి నాటికి అంటే ఫిబ్రవరి నాటికి కాదు డిసెంబర్ నుంచి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి నాలుగు నెలల వ్యవధి లోపల ఒక్క రెండు నెలలు గ్యాప్ వస్తుంది మనకి ఇప్పుడు సెప్టెంబర్లో అనుకో సెప్టెంబరు అక్టోబరు మధ్యలో వచ్చి నవంబరు లాస్ట్ వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డిసెంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా పడవచ్చు అంటే మనకు పడ్డా ఈ సెప్టెంబర్ను మళ్ళీ లెక్క తీసుకుంటే కనుక ఈ మూడు ఈ మూడు నెలలు ఈ నెల తీసుకుంటే నాలుగు నెలలు ఉంటాయి కాబట్టి నాలుగు నెలలకు వాయిదా కాబట్టి పంతొమ్మిదో విడత పైసలు పడబోతున్నాయి ఈ కండిషన్లు తప్పనిసరి చేసుకో చూసింది కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అంటే చాలా బాగా మెల్లిగా అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది ఇంకా కూడా మీకు అర్థం కానటువంటి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కింద నేను చెప్పినట్టు కామెంట్ చేయి ఏదేమైనప్పటికీ పిఎం కిసాన్ పైసలు పొందాలంటే ఈకేవైసీ ఆధార్ కార్డు బ్యాంకు లింకు ల్యాండ్ వెరిఫికేషను అలాగే మన ఫోన్ టు ఆధార్ కార్డు బ్యాంకు లింకు ఈ నాలుగు పనులు అయితే ముఖ్యంగా చెయ్యాలి ల్యాండ్ వెరిఫికేషన్ అంటే ఇది కొత్తగా వచ్చిన పద్ధతి దీని గురించి మనం త్వరలోనే ఏదైతే మనకు కొంచెం దీని మీద అసలు ఏంది ఏం కాదా భూమి సమగ్ర సర్వే రిపోర్ట్ అని దీని గురించి కొత్తగా వచ్చింది అంటే మనం కొన్ని వివరించలేకపోతాము దాని గురించి పద్ధతిగా డేటా తీసుకొని అందరికీ వివరణ చేసే ప్రయత్నం అయితే ఎందుకంటే మనములు చాలా మంది ల్యాండ్ వెరిఫికేషన్ తోటి ఈ యొక్క పద్దెనిమిది విడతప్పుడు ల్యాండ్ వెరిఫికేషన్ లేక రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం ఎంతమంది అంటే నాలుగున్నర లక్షల మంది రైతుల వరకు అకౌంట్లలో డబ్బులు పడలే కారణాలు ఏంటంటే ఈ యొక్క ఈకేవైసి ఇవి ఇవి తెలుసుకున్నారు కొద్ది కొద్దిగా కొత్తగా వచ్చింది అన్నట్టు ల్యాండ్ వెరిఫికేషన్ అనేది కొత్తగా వచ్చింది ఈకేవైసి కావచ్చు ఆధార్ టు బ్యాంకు లింకు ఇవన్నీ మనవలకు తెలిసిన విషయాలైనా కానీ ల్యాండ్ వెరిఫికేషన్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం వివరించే అవకాశం ఉంది వివరించాలా కూడా వివరించి నేను మీకు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే త్వరలోనే అంటే ఈ రెండు మూడు రోజులు కావచ్చు ఇంకా కూడా టైం పట్టచ్చు ఇక కులాలు అయితే కోతలకు వచ్చినాయి అందరూ ఆగమాగం కాకుండా మంచిగా అంత ఇత్తు మక్కిన తర్వాత కోసుకోరు ఆగమాగం కోసుకొని అవి వడ్లు బరువు రాక లాస్ కావద్దు ఇప్పటికే రైతాంగం భారతదేశంలో ఉన్న రైతాంగం ఎంత నష్టంలో ఉందో తెలుసు కాబట్టి నేను మన రైతులందరికీ వివరం చేసి చెప్తున్నా దాకా వీడియో చూసినప్పుడు ఈ వీడియోను ప్రతి షేర్ చేయాలి వీడియోకి అయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు జై రైతాన్న జై తెలంగాణ